శుభం వ్యాధి శీఘ్ర జ్ఞానం. జ్యోతిష్ శాస్త్రం మనకి ఏం చెప్తుందండి, స్పెషల్లీ విదేశాలకు వెళ్ళడానికి ఎప్పుడైతే మనం యూకేకి వెళ్ళడానికి రాహుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండాలనుకుంటున్నామో, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే అందరూ ఇంజనీర్ అవ్వాలనుకోరు, కొంత లాయర్స్ అవ్వాలనుకుంటారు, అలాగే కొంతమంది మనం తీసి అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి వెళ్ళి కొంత విద్య నేర్చుకుని అదే అక్కడ నుండి అది ఇంప్లిమెంట్ చేద్దాం, ఇండియా వచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం, లేకపోతే అగ్రికల్చర్ సంబంధించి ఆర్గానిక్ సంబంధించింది ఏమైనా స్టడీస్ చేయాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే బేసిక్గా అది అద్భుతమైన ఇండస్ట్రీగా ఇప్పుడు డెవలప్ అవుతుంది. మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇప్పుడు ఏంటంటే గ్రీనరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి అంటున్నారు. కాబట్టి ఒక లాయర్గా లండన్ వెళ్తే లండన్ వాళ్ళు ఏమంటే బ్యారిస్టర్ అవుతుంటారు, డాక్టర్స్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అలాగే అగ్రికల్చర్ లైన్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకునే వాడు ఉంటారు. ఇటువంటి ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన ఉంది మనం అక్కడికి వెళ్ళి చేయాలనుకున్నప్పుడు బేసిక్గా మనకు కుజుడిని గ్రహం మీ జాతకంలోని ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉండాలి, ఉచ్చస్థానంలో ఉండాలి, స్ట్రాంగ్గా వెరీ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. లేదంటే కుజుడు ఒక చంద్రుడితో కానీ గురుడితో కానీ కలిసి ఉంటే ఏంటంటే చంద్రమంగళ యోగము గురుమంగళ యోగం అంటాం. ఇటువంటి యోగంతో కూడిన వాడైనా ఉండాలి, లేకపోతే ఉచ్చస్థానం ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే మనకు ఆ ఇండస్ట్రీలో మనం వెళ్ళాలనుకున్నా ఏదో వెన్ యూ గో ఫర్ యూకే దిస్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తామన్నమాట. వెళ్ళి అక్కడ చదవాలి, చదివి మళ్ళీ యూ వాంట్ ఇంప్లిమెంట్ ఇన్ ఇండియా, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక బ్యారిస్టర్ అవ్వాలన్నా అంటే ఒక లాయర్ అవ్వాలన్నా అందులో ఎస్పెషల్లీ లండన్ వెళ్ళే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే స్టడీస్ లాయర్ అంటే లా చదవాలని ప్రయత్నం చేస్తారు, మెడిసిన్ అంటారు, ఇలా మూడు రకాలంటే అందులో లాయర్ అవ్వాలన్నా అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ డెవలప్ చేయాలి, ఆర్గానిక్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే ది ఫీల్డ్ అంటే పూర్తిగా మనకు వ్యవసాయం సంబంధించింది ఏదైనా డెవలప్ చేయాలి, ఒక ఆర్గానిక్గా చేయాలని దానికి సంబంధించిన రీసెర్చ్ యూనిట్లో వెళ్ళాలనుకున్నప్పుడు కుజుడి బలం ఎంతవరకు ఉంది అనేది చూడటం చాలా అవసరం పడుతుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే దానికి సంబంధించి చదువు చదువుతూనే ఉంటారు, బట్ దానికి సంబంధించి కనెక్టివిటీ అనేది మనకు దొరకదు. చదువుతారు చదవడానికి కాదు, మీ ప్యాషన్ అది ఉంటే చదువుతారు, చదవడానికి ఏం పడింది. అక్కడ మాస్టర్స్ చేయొచ్చు అందులో అని చేసిన తర్వాత అంటే వన్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ది సేమ్ థింగ్, ఆ స్ట్రెంగ్ లేనప్పుడు అంటే అగైన్ దిస్ ఈజ్ సంథింగ్ ఏ డివియేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఒకవేళ అంటే ప్యాషన్ మీద చదివే సబ్జెక్ట్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ కానీ ఒకవేళ అటువంటి ఆ కుజబలం లేకపోతే ఏంటంటే చదివిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ యూ విల్ బి అగైన్ డివియేటింగ్ యువర్ మైండ్ టువర్డ్స్ ఇన్ సమ్ అదర్ కోర్సెస్ బికాస్ ఎర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనుకో ఎంత చదివినా మంచి డబ్బు సంపాదించాలని కదా మనం ఎక్కడికైనా లేదు. సో అక్కడ దగ్గర వచ్చేసరికి మనం బ్రేక్ పడేసరికి విల్ బీ ఇన్ ట్రబుల్. సో ఇటువంటి సబ్జెక్టు మీద లండన్లో ఎవరైనా ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా ఎనీ కన్ఫ్యూజన్స్ ఇందులో ఉంటే మాత్రం డెఫినెట్లీ యొక్క కాంటాక్టర్స్ డెఫినెట్లీ మీ ప్రాబ్లం సొల్యూషన్ అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని మధ్యలో ఆగకుండా రాజయోగం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.